Hi friends, welcome to MTS Vibes YouTube channel. Indian brands అనుకుంటున్న కొన్ని products ఇండియాకు చెందినవి కావు. కానీ ఈ brands ఇండియాలో చాలా పాపులర్ అయ్యాయి. అవి ఏంటో ఏ brands ఓ ఈ వీడియోలో చూద్దాం friends. Maggi. ఇది ఇండియాలో ఎక్కువ మంది స్నాక్స్ గా ఇష్టపడే ఫుడ్ ఐటమ్. ఎందుకు ఇష్టపడతారంటే దీన్ని కేవలం 2 నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ product ని 1884 లో స్విట్జర్లాండ్ దేశానికి చెందిన జూలియస్ మ్యాగి అనే వ్యక్తి ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ ప్రొడక్ట్ ని 1947 నెస్టిల్ సంస్థ కొనుగోలు చేసింది. నెస్టిల్ సంస్థ మ్యాగీని వరల్డ్ వైడ్ గా స్ప్రెడ్ చేస్తూ మన దేశంలో 1983 ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. నెస్టిల్ సంస్థ ముఖ్యంగా పిల్లల్ని టార్గెట్ చేసి వాళ్ళు అట్రాక్ట్ అయ్యేలా మార్కెటింగ్ చేసి ఇండియాలో మ్యాగీని పాపులర్ చేసింది. ఇది చేస్తుంది మ్యాగీ స్పెషల్ మసాలాని స్పెషల్ స్పైసీ యమ్మీ పూర్తిగా మజానిచ్చేది కొత్త మ్యాగీ స్పెషల్ మసాలా ట్రై చేయండి. కోల్గేట్ ఇండియాలో ఎక్కువ మంది వాడే టూత్ పేస్ట్. ఇది అమెరికా దేశానికి చెందిన పాపులర్ బ్రాండ్. దీన్ని 1873 సంవత్సరంలో కోల్గేట్ పాల్మోలివ్ అనే సోప్ కంపెనీ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ కంపెనీ ఓనర్ విలియం కోల్గేట్. అతను చనిపోయిన తర్వాత అతని గుర్తుగా ఈ టూత్ పేస్ట్కి కోల్గేట్ అని పేరు పెట్టారు. ఈ కోల్గేట్ బ్రాండ్ ఇండియాలో 1937 స్టార్ట్ చేశారు. ఈ బ్రాండ్ ఎంత పాపులర్ అయిందంటే ఇండియాస్ నెంబర్ 1 టూత్ పేస్ట్ బ్రాండ్గా కోల్గేట్ నిలిచింది. కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ లో ఉన్నాయి వినూత్నమైన కూలింగ్ క్రిస్టల్స్. అయితే స్విచ్ ఆన్ చేయండి తాజాదనాన్ని ఇచ్చే పవర్ ని. కోల్గేట్ డెంటిస్ట్ లో సిఫార్సు చేసే నెంబర్ 1 బ్రాండ్. సర్ఫెక్సల్. ఇది డిటర్జెంట్ బ్రాండ్. దీన్ని 1948 సంవత్సరంలో పాకిస్తాన్ దేశంలో ఒక వ్యాపార సంస్థ స్టార్ట్ చేయడం జరిగింది. దీన్ని మొదట్లో సర్ఫ్ అనే పేరుతో ఇంట్రొడ్యూస్ చేశారు. ఇండియాలో ఈ బ్రాండ్ 1959 ప్రారంభమైంది. 1996 హిందుస్థాన్ యూనిలివర్ కంపెనీ సర్ఫ్ బ్రాండ్ని సొంతం చేసుకుని సర్ఫెక్సెల్గా పేరు మార్చింది. సర్ఫెక్సెల్ని ఇండియా పాకిస్తాన్ బంగ్లాదేశ్ శ్రీలంక వంటి దేశాల్లో యూనిలివర్ కంపెనీ ఎక్కువగా మార్కెటింగ్ చేసింది. సర్ఫెక్సెల్ మ్యాజిక్ లిక్విడ్ ప్రత్యేకంగా మెషిన్ కోసం చేయండితే ఇది 100% మొండి మరకల్ని పోగొడుతుంది మెషిన్ లోనే. ఓహో పోరా పో. టైడ్. ఈ డిటర్జెంట్ అమెరికా దేశానికి చెందిన బ్రాండ్. 1946 ప్రాక్టర్ మరియు గ్యాంబిల్ సంస్థలు టైడ్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. మన ఇండియాలో 2000 ఇంట్రొడ్యూస్ చేశారు. ఇండియాలో దీని మార్కెటింగ్ ఒక రేంజ్లో జరిగింది. అది ఎలాగో మీరే చూడండి. ఈ టైడ్ డిటర్జెంట్ బ్రాండ్ వరల్డ్లోనే హైయెస్ట్ సెల్లింగ్ డిటర్జెంట్ బ్రాండ్. లక్స్. ఈ సోప్ గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు. కానీ ఇది 1925 టాయిలెట్ క్లీనింగ్ సోప్గా యుఎస్ ఇంట్రొడ్యూస్ చేసింది. దీన్ని యూనిలివర్ సంస్థ 1928 ఇంగ్లాండ్ దేశంలో బాతింగ్ సోప్గా మార్చి మార్కెటింగ్ చేయడం మొదలుపెట్టింది. అలా మార్కెటింగ్ చేస్తూ ఇండియాలో 1929 లక్స్ సోప్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. లక్స్ సోప్ని ఇండియాతో పాటు బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, థాయిలాండ్ వంటి దేశాల్లో ఎక్కువగా వాడుతున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం మర్చిపోకండి.